नमस्कार केएनएन न्यूज़ की स्वागत मुझे मुख्यांशालु पदमूड़ कोट रूपये तो पल अभिवृद्धि पन शंकुस्थापन प्रारंभोत्सवालु बांसवाड़ नियोजकवर्ग में पर्यटन शासक सभा स्पीकर पोचारं श्रीनिवास रेड्डी कामारेड्डी पट्टण में गीता पारिश्रामिक सहकार संघं नायकुल मीडिया समावेशं मंत्री श्रीनिवास गौड हत्यकु कुट्र पन्निन वारिनि कठिनंगा शिक्षिंचालनि डिमांड कामारेड्डी पट्टण में अशोक नगर में टास्क फोर्स अधिकारुल तनिखीलु 12 लक्षल विलुवगल गुट्का सिगरेट पैकेट्ल स्वाधीनं ओ व्यक्तिनि अरेस्ट चेसिन पोलीसुलु తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అభివృద్ధిలో రాష్ట్రంలోనే బాన్స్వాడ నియోజకవర్గం ముందుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో బాన్స్వాడను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కోటగిరి మండలం యాద్గార్పూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా యాద్గార్పూర్ గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు భూమిపూజ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన బేడ్జ్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అలాగే గ్రామంలోని సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ తెరాస పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూడలేక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధి తెరాస ప్రభుత్వం చేసి చూపిస్తుందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్న వారిని విమర్శలు చేయడం సరికాదన్నారు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అధికారులు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 12 లక్షల విలువగల నిషేధిత గుట్కా సిగరెట్ ప్యాకెట్లు ప్లేగ్ కార్డులను టాస్క్ ఫోర్స్ సీసీఎస్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉండే జాబితా వ్యక్తి గత కొంతకాలంగా నిషేధిత గుట్కా సిగరెట్లను అశోక్ నగర్ కాలనీలోని వరలక్ష్మి గార్డెన్ ఎదురుగా ఓ రూము అద్దెకు తీసుకుని అందులో నిల్వ ఉంచుతున్నాడు. అక్కడి నుంచి ప్రతిరోజు పట్టణంలోని వివిధ దుకాణాల్లో విక్రయించేవాడు. ఈ విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ సీసీఎస్ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి సుమారు 12 లక్షల విలువగల గుట్కా సిగరెట్లతో పాటు ప్లేయింగ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న జావదన వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీసీ కులాలు వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడని గీతా పారిశ్రామిక సహకార సంఘం నాయకులు అన్నారు. మంత్రి హత్యకు కుట్ర పన్నిన వ్యక్తులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలో గీతా పారిశ్రామిక సహకార సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులను ఏకం చేసిన వ్యక్తి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ షెడ్యూల్ కులాల అభ్యున్నతికి పాల్పడుతున్న మంత్రిపై హత్యకు కుట్ర పన్నడం దారుణమన్నారు. మంత్రి హోదా వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఈ కుట్ర వెనుక దాగి ఉన్న వ్యక్తులు ఎంతటి వారైనా వెలికి తీసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గీతా పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు బండారి రాజాగౌడ్, ఉపాధ్యక్షులు రామచందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మోతి సతీష్ గౌడ్, బాలరాజ్ గౌడ్, హరికిషన్ గౌడ్, వేణుగోపాల్ గౌడ్, శ్రీధర్ గౌడ్, నర్సా గౌడ్, రామగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎక్సైజ్ మినిస్టర్ మీదే అత్యాచారం చాలా శోచనీయం. దీని వెనుక ఎంత పెద్ద మనుషులు ఉన్నా గానీ ప్రభుత్వం వారిని వెలికితీసి కఠినంగా శిక్షించాలని కోరుతూ మా గౌడ సంఘం కామారెడ్డి తరపున ఇటు చర్యను మేము ఖండిస్తున్నాం. ఒక రాష్ట్ర స్థాయి మినిస్టర్కి ఇలా రక్షణ లేకపోతే మరి సామాన్య ప్రజలకు ఎలాంటి రక్షణ ఉంటుంది? దీనిపై ప్రభుత్వం చాలా లోతుగా దర్యాప్తు జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమకారులు, వెనకబడిన తరగతుల నాయకులు ప్రస్తుత ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారి పైన హత్యాయత్నానికి కుట్ర జరగడాన్ని స్థానిక కామారెడ్డి గౌడ్సమైన సొసైటీ నెంబర్ 1 గౌడులమైన మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. అజాత శత్రువు తన శాఖల్లోని అన్ని వర్గాల ప్రజలు కూడా సమన్వయాయం చేస్తూ వెళుతున్నటువంటి వెనుకబడిన తరగతుల నాయకుల్ని ఈ విధమైన కుట్ర ద్వారా అంతమొందించాలనుకోవడం అత్యంత శోచనీయమైనటువంటి విషయం. మరి ఆయనను హత్య చేయడానికి కుట్ర తయారు చేయడానికి ఎవరైతే సుపారీ తీసుకున్నారో వారిని కానీ వారి ద్వారా ప్రేరేపించబడిన ప్రస్తుతం అరెస్ట్ అయిన వారిని కూడా కూలంకుశంగా ఎంక్వైరీ చేసి వారెంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే వారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు దోషులుగా నిలబెట్టి వారికి తగిన శిక్ష పడాలని అందుకు ప్రభుత్వం తన పూర్తి సహాయ సహకారాలను అందించాలని మేమంతా కోరుతున్నాం. అభివృద్ధి పనుల పేరిట తీర్మానాలు లేకుండా బిల్లులు కాజేస్తున్నారంటూ అన్నారం కలాన్ గ్రామ ఉప సర్పంచ్ మహేష్ ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పనుల్లో అవినీతి జరుగుతుండటంతోనే తాను చెక్కుల మీద సంతకాలు చేయడం లేదని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండలం అన్నారం కలన్ గ్రామ ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దుకు గ్రామ సర్పంచ్ కాశీరామ్ అధ్యక్షతన సోమవారం గ్రామ సభ నిర్వహించారు. గ్రామ అభివృద్ధి పనులకు ఉప సర్పంచ్ చెక్కులపై సంతకాలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఉప సర్పంచ్ చెక్కు పవర్ రద్దు తీర్మానం చేశారు. ఈ విషయమై ఉప సర్పంచ్ మహేష్ మాట్లాడుతూ చేయని పనులకు సంతకాలు చేయమని ఒత్తిడి తీసుకువస్తున్నారని అందుకే నిరాకరించడంతో కావాలని తనపై కక్ష కట్టారని ఆరోపించారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి నందును వివరణ కోరగా పాలకవర్గం తీర్మానం చేశాక అభివృద్ధి పనులకు చెక్కులు జారీ చేస్తున్నామని ఎలాంటి అవకతవకలు జరగడం లేదని చెప్పారు. అయితే ఇప్పటి వరకు జరిగిన తీర్మాన పత్రాలు చూపించాలని కోరడంతో దానికి పంచాయతీ కార్యదర్శి నిరాకరించారు. తీర్మానాలు ఉన్నాయి, పనులు అయినాయి, ఎండి రికార్డులు అయినాయి, ఐ ఆఫీసర్లు చెక్ మీద చేయడం జరిగింది. అటువంటి చెక్కులు కూడా గ్రామ పంచాయతీ కంప్యూటర్ నుంచి చెక్కులు కూడా బయటకు రావడం జరిగింది. వాటికి కూడా సంతకాలు పెట్టడం వలన పెట్టకపోవడం వలన ఈరోజు ఆర్థికంగా ఇబ్బందికి సర్పంచ్ గారు అనారోగ్యానికి గురి కావడం కూడా జరుగుతూ ఉన్నది. ఇది చాలా తీవ్రమైన ప్రతి ఒక్కరూ ప్రతి పౌరులు ప్రతిఘటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మానవత దృక్పథంతో మహేష్, నేను అన్నారం ఉప సర్పంచ్ పిట్ల మండలం జూకల్ కాన్స్టిట్యూన్సీ. ఈరోజు అన్నారం గ్రామ పంచాయతీలు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఎలాంటి తీర్మానాలు లేకుండా చెక్కులు కొట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి మేము సంతకం పెట్టకపోతే మా మీద అవిశ్వాసం కూడా పెట్టారు. అవిశ్వాసం పెడితే కూడా మేము హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చినాం. స్టే కూడా తెచ్చినాక కూడా మళ్ళీ ఈరోజు జేఎన్ చెక్ పవర్ అనేది రద్దు చేయడం కోసం గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన సెక్రటరీ గారు గ్రామసభ నిర్వహించడం జరిగింది. మరియు
ఎలాంటి బిల్లులు లేకుండా తీర్మానం లేకుండా అడ్డగోలుగా అవినీతి అయితే జరుగుతుందని దీనిపైన వెంటనే మన కలెక్టర్ గారు స్పందించి న్యాయం చేయగలరని మా యొక్క చిన్న విన్నపం చేస్తున్నాం. ఇప్పుడు ప్రకటనలు. అందరికీ నమస్తే. సో ఇప్పుడున్న పరిస్థితులలో దవాఖాన అంటేనే బుగులైతుంది. అక్కడ పోతే ఎట్లా చూస్తారో తెలియదు, డాక్టర్లకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, బిల్లులు అయితే బాగా బాగా ఇస్తారు. కానీ గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ గత 10 ఏళ్లుగా అత్యంత తక్కువ పైసలకే మంచి మంచి ట్రీట్మెంట్లను ఇస్తున్నారు. జలుబు, దగ్గు, కాళ్ళనొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని రకాల జబ్బులను వీళ్ళు క్యూర్ చేస్తున్నారు అన్నమాట. సో ఇది గోదాం రోడ్ కామారెడ్డిలో ఉంది. గత 10 ఏళ్లుగా వీళ్ళు అక్కడే సర్వీస్ అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ ని షిఫ్ట్ చేస్తున్నారు, వేరే దగ్గర పోతుందని కొంతమంది మాట్లాడుతున్నారట. అది నిజం కాదు. 10 ఏళ్ల సంత ఎక్కడ ఉందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అండ్ వీళ్ళకి ఎటువంటి బ్రాంచ్లు కూడా లేవు. సో దయచేసి ఏవి నమ్మొద్దు. మీకేమైనా కావాలి అంటే గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ ని మాత్రమే సంప్రదించండి. శేషాద్రి స్కిన్ హాస్పిటల్ కామారెడ్డి. అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు స్త్రీలకు మరియు పురుషులకు అన్ని రకాల చర్మ సుఖ చర్మ సౌందర్యానికి అన్ని రకాల దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. మొహంపై మొటిమలకు మరియు జుట్టు రాలుటకు ప్రత్యేక చికిత్స చేయబడును. వివరాలకై శేషాద్రి స్కిన్ హాస్పిటల్ కొత్త బస్ స్టాండ్ ప్రక్కన కామారెడ్డి. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయుద్దీన్, సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటలలోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గోదాం రోడ్, కామారెడ్డి. 4,000 మంది భక్తులతో చేపట్టిన మహాపాదయాత్రని విజయవంతం చేయాలని గుడిమెట్ మహారాజ్ అన్నారు. ఈ పాదయాత్రలో భక్తులందరూ పాల్గొని హిందూ ధర్మ జాగృతి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో గుడిబెట్ల మహాదేవ్ మహారాజ్ ఇంటింటికి తిరుగుతూ మహాపాదయాత్రపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన మహాపాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఈ 3 త్రివేణి సంగమంగా ఉన్నాయని, వీటి మీదుగా ఈ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. నారాయణ్ ఖేడ్, బెంగళూరు ప్రాంతాల నుంచి గుడిమెట్కు చేరుకుని 9వ తేదీన మహాపాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఈ పాదయాత్రలో అందరూ పాల్గొని ఆ దేవదేవుని కృపకు పాత్రలు కావాలని కోరారు. అందరికీ జై మహాదేవ్. భారత్ మాతాకి జై, గో మాతాకి జై. అందరికీ జై మహాదేవ్. మనకు ఇప్పుడు వచ్చే 8వ తేదీన మంగళవారం రోజున మహాపాదయాత్ర ప్రారంభమవుతుంది. అది శివభక్త బృందాలచే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ఈ 3 ప్రాంతాలు త్రివేణి సంగమంగా మనకు మహాపాదయాత్ర మనకు మధ్యాహ్నము ఈ బీర్పూర్ నుండి పాదయాత్ర ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ పాదయాత్ర అక్కడ నాయగావ్ మరియు నారాయణ్ ఖేడ్, ఔరాద్, దెగ్లూరు ప్రాంతాల నుంచి అంతా గుడిమేట్కు చేరుకొని 9వ తేదీన మహాపాదయాత్ర నడకతో ప్రారంభమవుతుంది. కాబట్టి హిందూ ధర్మ ప్రియులందరికీ, భక్తులందరికీ తెలియజేయనది ఏమనగా ఈ పాదయాత్రలో పాల్గొని భగవద్నామస్మరణ చేస్తూ ధర్మ జాగృతి చేస్తూ మనం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆ దైవ దర్శనం, గురు దర్శనం చేసుకుంటాం. కాబట్టి అందరూ ఆ గురు ఆశీర్వాదం, ఆ దేవదేవుని మహాదేవుని సోమనాథుని ఆశీర్వాదం పొందాలని కోరుతూ, అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ అందరికీ. తెలంగాణ జనసమితి పార్టీ 2వ ప్లీనరీ వాల్ పోస్టర్లను ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ నెల 6వ తేదీన సంగారెడ్డిలో జరగనున్న టీజేఎస్ పార్టీ 2వ ప్లీనరీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జనసమితి పార్టీ 2వ ప్లీనరీ వాల్ పోస్టర్లను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ యాదవ్, రజనీకాంత్లు మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన సంగారెడ్డిలో టీజేఎస్ పార్టీ 2వ ప్లీనరీ జరుగుతుందని తెలిపారు. ఈ ప్లీనరీలో నిరుద్యోగ సమస్య, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందించే పంట సాగునీరు, విద్యా వ్యవస్థ, వైద్యంపై చర్చ ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 7 సంవత్సరాలు గడుస్తున్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఎల్లర నియోజకవర్గం పక్కనే నిజాం సాగర్, గోదావరి నది, ఉమ్మడి జిల్లాలో శ్రీరామ్ సాగర్ ఉంది. అయినా జిల్లాలో మాత్రం రైతులకు పంట నీరు అందించడం లేదన్నారు. రాబోయే రోజుల్లో నిరుద్యోగులు ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు స్వామి, బాలరాజు, మధురాజు, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలియజేసేది ఏమనగా
ఏదం కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఉద్యోగాలు నిధులు నియామకాలు ఏ విధంగా సాగాలు చేసే విధంగా ఈ ప్రభుత్వం చేపట్టడం లేదు. వాటిని ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా పోరాడాలి, ఈ కార్యాచరణ ఏమిటి, విభజన సంబంధి విద్యార్థి జన సమితి పార్టీ కమిటీ ఏ విధంగా పోరాడాలి, ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలి, పలు అంశాలపై ఈ నెల 6న ప్లీనర్లో చర్చించడం జరుగుతుంది. ఈ ప్లీనర్ అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున సంతృప్తమవుతున్నారు. రంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని మేము సందర్భంగా తెలియజేస్తాం. ఈ ప్లీనర్ కామారెడ్డి జిల్లా కేంద్రం బీజేపీ నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా రావాలని మేము కోరుతున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ అన్నారు. సొంత స్థలాలు ఉన్నవారు వారం రోజుల్లో పనులు ప్రారంభించుకోవచ్చని సూచించారు. బేర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో లబ్ధిదారుల ఎంపిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీసీ ద్రోణవల్లి సతీష్ మాట్లాడుతూ బేర్కూర్ మండల కేంద్రంలో ఇప్పటికే 114 ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. ఇప్పుడు మరో 110 ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇవి కాకుండా అర్హులైన వారు మిగిలి ఉంటే అందరికి కూడా ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారుల నుండి ధృవపత్రాలు తీసుకుని ఆ పత్రాలతో రెవెన్యూ అధికారులతో ఇంటిని సర్వే నిర్వహిస్తామన్నారు. అర్హులైన వారు ఉంటే ఖచ్చితంగా ఇండ్లు మంజూరు అవుతాయన్నారు. లబ్ధిదారులు అధికారులు ప్రజాప్రతినిధులు గాని డబ్బులు అడిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘు, డిప్యూటీసీ స్వరూప, తహసీల్దార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇంకా కొంతమంది ఏ విధంగా ఉన్నారంటే మన 114 ఇండ్లు ఇచ్చాం, ఇచ్చిన తర్వాత మళ్ళా ఇంకా మాకేమన్నా అవకాశం వస్తుందో మనం కొద్దిగా ఓకే పడాలి. మరి గతంలో మీకు అందరికీ కూడా తెలుసు, గత ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలన చేసింది. ఇప్పుడు 11,000 రూపాయలతో ఇల్లిచ్చే కార్యక్రమం 100,000 రూపాయల వరకు 2,400 ఒక్క నయా పైసా తీసుకున్నా శిరఛేదం చేసుకుంటా ఆ ఖాతాలకి వెళ్ళచ్చు. నా ఖాతాలు నా రాజకీయ నేపథ్యం 1994లో ప్రత్యక్ష రాజకీయాల్లో పోచారం శ్రీనివాసరెడ్డి గారి నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎవడన్నా సతీష్ కి 10 రూపాయలు ఇచ్చినామంటే నా ఆస్తి మొత్తం కూడా ధారాదత్తం చేస్తాను. సమావేశం సంఘం సుమారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ₹15 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. కామారెడ్డి పట్టణంలో గీతా పారిశ్రామిక సహకార సంఘం నాయకుల మీడియా సమావేశం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ లో టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు. 12 లక్షల విలువగల గుట్కా సిగరెట్ ప్యాకెట్ల స్వాధీనం, ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కే9.